అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నదాత సుఖీభవ ఇన్పుట్ సబ్సిడీ పథకాల ద్వారా రైతుల ఖాతాల్లోకి మనకు డబ్బులు అయితే వేయబోతోంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ యొక్క పథకానికి సంబంధించి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు 36 కోట్ల రూపాయలనైతే విడుదల చేశారు. ఇక ముందుగా ఈ జిల్లాల రైతులకు మాత్రమే డబ్బులు జమ అవుతాయని, అలాగే ఇలా చేసుకున్నటువంటి బ్యాంకు ఖాతాలకే ముందుగా డబ్బులు జమ చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే వెల్లడించారు. ఇక ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు పడుతున్నాయి, ఏ బ్యాంకు ఖాతాలు కలిగిన వారికి ముందుగా డబ్బులు వేస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియోను చివరి వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ వీడియో రైతులకు సంబంధించి. ఇక రైతన్నులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి పథకాల డబ్బులు జమ కానటువంటి నేపథ్యంలో రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకున్నటువంటి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మళ్లీ కూడా మీరు ఎవరిని అడగకుండా మీకు ఈ డబ్బులు అయితే జమ అవుతాయి. కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించి వెంటనే ఇలా చేసుకోవాలి. ఏం చేసుకోవాలి ఏంటి అనేది మనం వివరాలన్నీ కూడా వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది, ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా లైక్ బటన్, తప్పకుండా ఈ వీడియో కింద లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ పథకాల సమాచారాన్ని అందిస్తూ ఉంటుంది. ఈ యొక్క పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నులు ఉన్నారో వారందరికీ కూడా రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నదాత సుఖీభవ మనకు పీఎం కిసాన్, అలాగే ఇన్పుట్ సబ్సిడీ కింద డబ్బులు విడుదల చేస్తామన్నారు. ముందుగా చూసుకుంటే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో పంటలు గత జూలై నెలలో కురిసినటువంటి వర్షాలు వరదల వల్ల ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేసి ఉన్నారు. ఇక మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో, అంటే వ్యవసాయ శాఖ మీటింగ్ లో మన సీఎం గారు ఈ యొక్క నిర్ణయాన్ని అయితే వెల్లడించడం జరిగింది. ఇక గతంలో చూసుకుంటే మనకు ఈ జూలై నెలలో భారీ వర్షాలు అయితే కురిసి, ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా మనకు పునరావాస కేంద్రాల్లో తలదాచుకోవడం జరిగింది. అక్కడ పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి చాలా మంది మనకు పంటలు కూడా నష్టపోవడం జరిగింది. అంటే వారు వేసినటువంటి పంటలను ఈ వర్షాల కారణంగా పూర్తి స్థాయిలో నష్టమైతే జరిగిందనమాట. దాదాపు 100,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని రైతులందరూ కూడా మనకు ప్రభుత్వానికి అయితే తెలియజేశారు. ఇక ఈ క్రాప్ లో ఈ రైతులందరూ కూడా పంట నమోదు చేసుకున్నారు గతంలో. ఇక ఇప్పుడు ఎవరైతే నష్టపోయారో ఆ పంట అనేది వ్యవసాయ అధికారులు అందరూ కలిసి మనకి పంటను నమోదు చేసి ప్రభుత్వానికి నివేదిక అందించారు. మన ఈ మధ్యలో మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా ఆ ప్రాంతాల్లో పర్యటించి అక్కడ రైతుల బాధలను అయితే తెలుసుకుని వారికి ఖచ్చితంగా ఈ నష్టపరిహారం కింద ఆర్థిక సాయాన్ని అందిస్తామని గతంలోనే చెప్పారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్న మనకు వ్యవసాయ శాఖ ఉన్నత స్థాయి సమీక్ష అయితే నిర్వహించారన్నమాట వ్యవసాయ శాఖ అధికారులతో. ఇక అక్కడ మనకు ఆర్థిక శాఖకి అయితే ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా గత జూలై నెలలో కురిసినటువంటి వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద వారికి 36 కోట్ల రూపాయలను విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ డబ్బులైతే మనకు నిన్న ఈరోజు మనకు సెలవు కాబట్టి రేపు ఖచ్చితంగా రైతుల ఖాతాల్లోకి రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా ఈ యొక్క పంట నష్టపరిహారం, అంటే ఇన్పుట్ సబ్సిడీ పంట నష్టపోయిన వారందరికీ కూడా ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ పీఎం ఫసల్ బీమా యోజన
అనే పథకాల ద్వారా వారందరికీ కూడా ఈ యొక్క పంట నష్టపరిహారాన్ని ఎప్పటికప్పుడు కూడా ఏ సీజన్ కు సంబంధించి ఆ సీజన్ లోనే పంట నష్టపరిహారాన్ని అందిస్తూ వస్తున్నారన్నమాట. ఈ నేపథ్యంలోనే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క 100,000 ఎకరాల్లో రైతులు పంటలు నష్టపోయారు కాబట్టి వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి డబ్బులు అన్ని కూడా అధికారులు అయితే వివరాలైతే తెలియజేశారు కాబట్టి మనకు 36 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని ప్రభుత్వ అధికారులైతే అంచనా వేశారు. ఇక వాళ్ళు ఇచ్చినటువంటి అంచనా ప్రకారం ఈ 36 కోట్ల రూపాయలు మరికాసేపట్లో అంటే రేపు ఈ టైం కంతా కూడా మనకు విడుదల చేయబోతున్నారు. ఇక విడుదల చేసిన వెంటనే కూడా రైతుల ఖాతాల్లోకి వారు వేసినటువంటి పంటను బట్టి ఎకరానికి మనకు 13,000 రూపాయల నుంచి కూడా 40,000 రూపాయల వరకు కూడా ఎకరానికి ఈ యొక్క డబ్బులు అయితే ముందుగా జమ అవుతాయండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతులకు మాత్రమే ఈ డబ్బులు జమ అవుతాయి, మిగిలినటువంటి రైతులకైతే డబ్బులు జమ కావు. కాబట్టి రైతులు కూడా విషయాన్ని గమనించాలి. మీకు అందరికీ కూడా తప్పకుండా ఈ యొక్క పంట నష్టపరిహారానికి సంబంధించి ముందుగా మీకు ఒక్కొక్క రైతుకు కూడా 13,500 నుంచి 40,000 రూపాయల వరకు కూడా జమ కాబోతున్నాయి. ఇది పంట నష్టపరిహారానికి సంబంధించి. ఈ యొక్క ఈ పంట నష్టపరిహారం ముగిసిన వెంటనే కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో, ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి గతంలో మనకు రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులు పొందుతున్నవారు, అలాగే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినవారు వెంటనే కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ అంటే రైతు భరోసా అన్నమాట, ఈ రైతు భరోసా మరియు పీఎం కిసాన్ పథకాలకు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసి ఉన్నారు. ఇక వెంటనే కూడా మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభవ అంటే రైతు భరోసా పీఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకుంటే మీ యొక్క దరఖాస్తులను పరిశీలించి అర్హత ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు గతంలో రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులు పొందుతున్న వారికి, అలాగే ఇప్పుడు కొత్తగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా తొలి విడతగా ఒక్కొక్క రైతుకు కూడా 9,000 రూపాయల విడుదలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. అధికారులను ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేశారు. మీరందరూ కూడా వెంటనే ఈ యొక్క రైతులకు సంబంధించి ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల సమాచారాన్ని, పథకాల డబ్బులను మీరు వెంటనే కూడా విడుదల చేసే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయాలని, ఈ యొక్క డబ్బులు అనేది ఎంత అవసరం అవుతుంది, ఎంతమంది అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారు అనే వివరాలని కూడా వెంటనే వెల్లడించాలని కూడా మన జరిగినటువంటి వ్యవసాయ శాఖ సమీక్షలో అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ పంట నష్టపరిహారం డబ్బులు అయితే వారం లేదా 10 రోజుల పాటు కూడా జమ అవుతాయి, 36 కోట్లే కాబట్టి. ఇక తరువాత మనకు ఈ రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ డబ్బులు అయితే జమ అయ్యేటట్టు మనకు సీఎం గారు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఈ యొక్క అన్నదాత సుఖీభవ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం. తప్పకుండా ప్రతి రైతు కూడా వీడియోను లైక్ చేయాలి, ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయాలి, అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయాలి. ఇక షేర్ చేయటమే కాకుండా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి.